చెన్నైకి ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో నారాయణవనం మండలం పాలమంగళం సమీపంలో పోలీసులు కాపుగాసి వాహనంలో తరలిస్తున్న 20 ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. ఈ దాడుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవీపీపురం ఏర్పేడు మండలాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించగా 45 లక్షల విలువ చేసే 290 ఎర్రచందనం దొంగలను నారాయణవనం పోలీసులు స్వాధీనం చేసుకుని 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నారాయణవనం ఎస్ఐ గారు తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ పుత్తూరు రూరల్ వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఉదయం నారాయణవనం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెక్కింగ్ మేము చేస్తాము. ఆ వెహికల్ చెక్కింగ్లో ఒక బొలీరో పికప్ వెహికల్ వచ్చేసి సస్పిషియస్గా మూమెంట్లో ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో మనం చూసినప్పుడు ఒక నలుగురు ఈ కూలీలు దాంట్లో ఉన్నారు. వాళ్ళతో పాటు కొంత ఈ రెడ్ సెంటర్ దొంగలు కూడా మనకి దొరికినాయి. వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ నైబరింగ్ ఫారెస్ట్ ఏరియా కేవీపీపురం తర్వాత ఈ ఏర్పేడు మధ్యలో ఉన్న ఈ అడవి ప్రాంతం ఉంది, చెల్లూరు ఫారెస్ట్ ఏరియా అంటారు. ఆ అడవి ప్రాంతాల్లో ఈ రెడ్ సాండర్ ఫెల్లింగ్ అంతా చేసుకొని ఆ రెడ్ సాండర్ దొంగలంతా కూడా ఒక డంప్లాగా పెట్టుకొని దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కోసం వచ్చినట్టు వాళ్ళు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఇమీడియట్గా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు అక్కడ స్పెషల్ పార్టీలు తర్వాత లోకల్ పోలీసు సిబ్బంది అందరూ కూడా ఏరియాకి వెళ్ళి కోంబింగ్ అంతా నిర్వహించి చూసినప్పుడు ఒక 290 రెడ్ సాండర్ దొంగలు వచ్చేసి మనకి దొరికినాయి. అక్కడ దాంట్లో మీరు చూసేటప్పుడు ఈ 290 లాక్స్ కూడా ప్రాపర్గా వచ్చేసి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలున్నట్టు పెట్టుకున్నారు. వీళ్ళతో పాటు వచ్చిన అనుచరులు ఇంకొక 14 మంది కూడా, టోటల్ వచ్చేసి మనకి ఈ కేసులో 18 మంది ముద్దాయిలు ఒక ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర జేడీ ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ రెడ్ సాండర్ మన ఏరియాలో ఫెల్లింగ్ జరగకుండా మన దగ్గర ఉన్న ఈ నేచురల్ రిసోర్సెస్ అంతా కూడా ఎవరు కూడా దొంగలించకుండా చూసుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము చేపడతా ఉన్నాము. ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూసినప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో మన దగ్గర ఎక్కువ ఈ రెడ్ సాండర్ ఫారెస్ట్ ఏరియా లేకపోయినా కూడా ఈ ట్రాన్సిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇక్కడ మనం శేషాచలం అడవి ప్రాంతాల నుంచి ఈ కట్ చేసిన ఈ రెడ్ సాండర్ దొంగలంతా కూడా మనకి కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలకు కానీ పోవడానికి ఏదైనా ట్రాన్సిట్ రూట్గా కూడా చిత్తూరు మీద పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ చెక్ పోస్ట్ అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. తర్వాత ఇంటర్ స్టేట్ కోఆపరేషన్, ఇంటర్ డిస్టిక్ కోఆపరేషన్, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కూడా మేము అంతా కూడా జాగ్రత్తగా అందరితో కూడా మాట్లాడుకుని చేపడతా ఉన్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్తో, తర్వాత నైబరింగ్ డిస్టిక్ట్ కడప, తర్వాత అనంతపురం, నెల్లూరు, అన్ని జిల్లా ఎస్పీలు, పోలీస్ అధికారులు, ఎస్ఈబి అధికారులంతా కూడా కలిసికట్టుగా మేము ఇదంతా దీని మీద మానిటర్ చేసుకొని ఈ రెడ్ సాండర్ స్మగ్లింగ్ అనేది జరగకుండా ఉండడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా కూడా చేస్తూ ఉన్నాము. దీని మాత్రం కాకుండా ఈ ఈ అఫెన్స్ జరగకుండా ప్రివెంట్ చేయాలంటే మనకి ఈ నాట్ ఓన్లీ ద వుడ్ కట్టింగ్, దాన్ని మాత్రం ఆపడం మాత్రం కాదు.